మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద నిర్వహించనున్న రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్ల మహాసంగ్రామం కార్యక్రమానికి ముస్తాబాద్ మండల రెడ్డి కుల బంధువులందరూ హాజరు కావాలని రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన పోస్టర్ను ఆవిష్కరించారు రెడ్డి సంఘం నాయకులు. శుక్రవారం నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారములు. 27న తలపెట్టిన రెడ్డి సంగ్రామ యాత్రకు అందరూ సంఘాల నుంచి వీకిలు ఏ రకంగా మాట్లాడుకుందామని మాట్లాడుకొని అందరు పోయి సభను విజయవంతం చేయవలసిందిగా. పెన్షన్ ఇవ్వడం కానీ ఉన్నత చదువుల కోసం విద్యార్థులు ఎవరైతున్నారో రెడ్డిలో అగ్రవర్ణ రెడ్డిలు ఎవరైతే ఉన్నారో వారికి రుణ సదుపాయం కల్పించాలని అనేక డిమాండ్లతో ఈ రెడ్డి మా సంగ్రామ సభను చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సభ జరిగేలోగానన్నా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా వాళ్ళ చిలనం రావాలని, లేకపోతే పెద్ద ఎత్తున రెడ్డి సంగ్రామ యాత్రకు తరలి రెడ్డి యొక్క చైతన్యం జీవిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నిర్వహించినటువంటి రెడ్డి మహాసంగ్రామ ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమానికి ముస్తాబాద్ రెడ్డి సంఘం సభ్యులందరూ కూడా హాజరు కావాలని చెప్పి పెద్దలు పిలుపునిస్తున్నారు. మేము మా ముస్తాబాద్ మండల తరఫున కావచ్చు, మేమందరం కూడా మా సంఘాల తరఫున, మేము కూడా ప్రతి సంఘం నుంచి కూడా సభ్యులమందరమై ఏకమై ఈ సంగ్రామ యాత్రను మేము విజయవంతం చేస్తామని చెప్పి ముస్తాబాద్ మండల శాఖనే కావచ్చు, లేకుండా ముస్తాబాద్ గ్రామ ఒక సంఘ సభ్యులుగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ యాత్ర మేము సక్సెస్ చేస్తామని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ నెల 27న మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద రెడ్డి ఐక్యవేదిక రెడ్డి జేఏసి ఆధ్వర్యంలో రెడ్ల మహాసంగ్రామ సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా మొన్న పోయిన బడ్జెట్లో మేము రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అది నెరవేరలేదు. కాబట్టి ఈ నెల 27న మేము మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద రెడ్ల మహాసంగ్రామం బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెడ్లలో కూడా పేద పిల్లలకు అవకాశం కల్పించడానికి కేజీ టు పీజీలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక జనరల్ గ్రూపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రతి రైతుకు 50 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగికి ఏ రకంగా అయితే ఆరోగ్య బీమా కల్పిస్తూ ఉన్నారో ప్రతి రైతుకు 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మా డిమాండ్ల నెరవేర్చుకోవడం కోసం ఈ నెల 27న తలపెట్టిన రెడ్ల మహాసంగ్రామాన్ని ఈ ముస్తాబాద్ మండలం నుంచి చెందిన రెడ్డి కుల బాంధవులు పెద్ద ఎత్తున కదలి వచ్చి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.